సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామంలో చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇర్కోడ్ గ్రామం రెండోసారి జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామ ప్రజల చైతన్యం, మీ సహకారం వల్లే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. అది మీ అందరి గొప్పతనం. ఈ గ్రామాలన్నీ నేడు స్వచ్ఛ గ్రామం, ఆరోగ్య గ్రామంగా ప్రకటించుకున్నామని తెలిపారు. ఈ గ్రామంలో నేటి నుండి పేదవారు చనిపోతే రూపాయి ఖర్చు లేకుండా గ్రామ పంచాయతీ 10,000 రూపాయలతో ఉచిత దహన సంస్కారాలు నిర్వహిస్తుందని తెలిపారు. దసరా సెలవుల తర్వాత ఈ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత అల్పాహారం, ట్యూషన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. పిల్లలకు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చదువుతలేరు. స్కూల్కి వచ్చి బ్యాగ్ ఆడ మూలకు వారేసిందంటే మళ్ళీ పొద్దుగాల పోయేటప్పుడే బ్యాగ్ దెబ్బకేసి చనిపోతుంది. అవునా? ఇంటికాడ మనం కూడా ఏమైతుంది, అటు సీరియల్, ఇటు ఫోన్. ఒక చిన్న దయ్యం, ఒక పెద్ద దయ్యం, రెండు దయ్యాలు ఉన్నాయి. అయితే టీవీల సీరియల్ చూడాలి, లేకపోతే ఫోన్ చెవిలో పెడితే పక్కకి ఏమైతుందో కూడా తెలుస్తలేదు. ఒక పిల్లలు ఇప్పుడు 4 ఉద్యోగాలు వచ్చినాయి ఇరుకోడలో. రేపు అందరు అక్కడ పైకి రావాలి. అందుకే చంద్రన్న మేము ఏమనుకుంటున్నామంటే, అన్న ముందుకు వచ్చి చంద్రన్న నేనే చూసుకుంటా అన్నాడు. స్కూల్ 4 అయిపోతుంది కదా, అయిపోగానే పిల్లలకి ఇంత టిఫిన్ పెడతాం. 4 నుంచి 4:30 దాకా ఇంత కడుపు నిండా టిఫిన్ పెట్టి మళ్ళీ ఒక 2 గంటలు చదివిస్తాం. హోంవర్క్ అంతా కూడా మళ్ళీ స్కూల్లోనే చేపిస్తాం. ఇంటికి చిన్నపిల్లలు అయితేనేమో గంట సేపు చేపిస్తాం. 7వ తరగతి దాటి 8, 9, 10వ తరగతి పిల్లలైతే 2 గంటలు స్కూల్లోనే చదివిపించి, రాపిచ్చి, హోంవర్క్ అంతా చేపించి మెల్లగా 6:30 ఇంటికి చూస్తాను. ఇక బేసిక్ కదా, ఎందుకంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు చదువుకోని వాళ్ళు ఉన్నారు.